వచ్చేసి ఒక చిన్న ట్రిప్ అని అనలేము పెద్ద ట్రిప్ అని అనలేము కార్ లోనే అయితే వెళ్తున్నాను అనమాట ముందర చూస్తున్నారు కదా ఆ బైక్ ఆ బైక్ది ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు అండ్ దాని సర్వీసింగ్ కూడా చేపాలి మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు వేల అయితే అవుతుంది రోజులు ఎంత సర్వీసింగ్ ఇయ్యాక అంటే మామూలు ఆయిల్ చేంజ్ అవి అయితే చేపిస్తున్నావు కానీ మెయిన్ మేజర్ సర్వీసింగ్ అయితే ఉంది యాభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది బండి అండ్ ప్రెసెంట్ అయితే మనం ఈరోజు ట్రిప్కి అయితే వెళ్తున్నాము మే నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వస్తారనమాట ముగ్గురం కలిసి మారేడుమల్లి అయితే వెళ్తున్నాము అది ఎలా ఏంటనేది నాకైతే తెలియదు కానీ ఏం లేదు ఉత్త నిన్న నేను నైట్ అనుకున్నాం పొద్దున్న బయలుదేరదామని ఎయిట్ ఓ క్లాక్కి అనుకున్నాం స్టార్ట్ అవుతున్నా ఫస్ట్ మనం పోయేదారిలో బ్రేక్ఫాస్ట్ నాకు ఫుల్ ఆకలి అవుతుంది నేను నైట్ ఎయిటీన్ పేజెస్ సినిమా చూసిన నాకు అంత నచ్చలే ఆ సినిమా ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే బాగుంది బాగాలేదని కాదు కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపించింది కొంచెం సీరియల్లాగా అనిపించింది అందుకే ఇంకా ఎయిటీన్ పేజెస్ సినిమా అయితే చూసినా చూసి ప్రజెంట్ మనం పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం చూడండి బండి కండిషన్ ఎట్లా మెయింటైన్ చేసినా డైలీ తుడిపిస్తున్నా ఎంతో కారు ఆ బైక్ ఈ కారు అందరికీ క్లీన్గా అనిపిస్తుంది కానీ ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి సర్వీసింగ్ బయట కనిపించినంత లోపల అంత పర్ఫెక్ట్ లేదు బండి అండ్ ప్రెసెంట్ అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం మళ్ళీ ఫీల్ అవ్వకండి ఎయిటీన్ పేజెస్ బాగానే ఉంది కానీ కొంచెం బోరింగ్ అనిపించింది నాకు తెలిసి మీకు కూడా అనిపించవచ్చు అండ్ ఒకవేళ ఎయిటీన్ పేజెస్ సినిమా చూసారంటే కామెంట్ బీలో అండ్ ప్రజెంట్ వామప్కి అయితే పెట్టిన చలికాలం కదా వామప్ అవ్వగానే బయలుపేరుదాం బయలుదేరిపోదాం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం ఫస్ట్ ఆకలి అవుతుంది ఫైనల్లీ వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళి అనమాట కొంచెం వాళ్ళకు కెమెరా మీద రావాలంటే కొంచెం ఇది ఉంది అండ్ ప్రజెంట్ అయితే మనము బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి బండ్లోనే ఉన్నాం అండ్ ప్రజెంట్ అయితే విజయవాడ హైవే అయితే ఎక్కేసిన టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత టైమ్ ఈసీ ఆఫ్ నైన్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంకా మనము భద్రాచలం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మారేడుమల్లి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనేది పోతు పోతు తెలుస్తుంది లెట్స్ గో వెళ్దాం పదండి వాళ్ళు రాగానే వదిలిపెట్టి పోలేం కదా మొత్తానికైతే హైవే ఎక్కేసినాము ప్రజెంట్ అయితే చౌటుపల్ క్రాస్ అయిపోయామనమాట అండ్ ఆ చౌటుపల్లి వరకు రోడ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది సంథింగ్ ఫోర్ లైన్ నుంచి అయితే ఎయిట్ లైన్ వరకు బాగా ఎక్స్టెన్షన్ వర్క్ అయితే వర్క్ జరుగుతుంది ఫ్లైఓవర్స్ కూడా కడతారేమో అండ్ ప్రజెంట్ అయితే నేను ఎక్కువ శాతం ఈ రోడ్ చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలామంది చూసి ఉంటారు అండ్ నెక్స్ట్ కొత్త రోడ్ అయితే చూపిస్తాను అండ్ ప్రజెంట్ అయితే మేము లెఫ్ట్ తీసుకుంటున్నాం కదా ఒకప్పుడు అయితే సూర్యపేటకి వెళ్ళి సూర్యపేట నుంచి ఆ చిన్న రోడ్ నుంచి అయితే వెళ్ళాల్సి వస్తుండే ఖమ్మంకి ఇప్పుడు ఇక్కడ నుంచే అంటే సూర్యపేట రాకముందు లెఫ్ట్ తీసేసుకుంటే ఓపెన్ పని అయిపోతుంది అండ్ అది కూడా చాలా దగ్గర అవుతుంది ముందైతే సూర్యపేటకి వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మొత్తం సూర్యపేట సిటీ మొత్తం తిరిగి అవన్నీ చేసేది ఉంటుండే ఇదైతే సూపర్ రోడ్ ఉంది లిటరలీ ఇటు ఫోర్ లైన్ సర్వీస్ రోడ్సు సర్వీస్ రోడ్స్ మొత్తం కలిపి ఇటు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లైన్స్ అనమాట కొన్ని చోట్ల సర్వీస్ రోడ్స్ పెట్టారు కొన్ని చోట్లయితే ఇది అండ్ రోడ్ వచ్చేసి టోటల్గా అయితే మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు చిన్న చిన్న ప్యాచెస్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి అండ్ నైంటీ పర్సెంట్ రోడ్ అయితే కవర్ అయిపోయింది అండ్ టోల్ ఛార్జెస్ కూడా తీసుకుంటున్నారు ఈ రోడ్ టోటల్గా దేవరపల్లి వరకు రెడీ అయితే వైజాగ్ వెళ్ళే వరకు వాళ్ళకైతే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే సేవ్ అవుతాయి అండ్ టోల్ గేట్స్ కూడా సేవ్ అవుతాయి అండ్ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఈ రోడ్ కానీ రెడీ అవుతే ఒక నార్మల్గా హండ్రెడ్ స్పీడ్ మెయింటైన్ చేసే వెహికల్ కూడా వైజాగ్కి ఒక సెవెన్ ఎయిట్ అవర్స్లో అయితే రీచ్ అవుతుంది అనమాట రోడ్ కూడా చాలా బాగుంది ఈ మధ్యలో ఎక్స్టెన్షన్ చూశారు కదా డివైడర్ లేకుండా కొంచెం చాలా గ్యాప్ మెయింటైన్ చేశారు దీనివల్ల హెడ్లైట్ ఫోకస్ కూడా తక్కువ పడుతుంది అండ్ ఈ టైప్ అయితే నాకు చాలా ఇష్టం చూస్తున్నారు కదా రోడ్ అయితే చాలా ఖా అంటే చాలా ఖాళీగా ఉంది అక్కడో బండి ఇక్కడో బండి అయితే కనిపిస్తుంది టోటల్గా రోడ్ అయితే యాక్సెస్ కంట్రోల్ టైప్ అయితే కట్టారు యాక్సెస్ కంట్రోల్ అంటే ప్రతి చోట యూటర్న్ లేకుండా ఉంటుంది కొన్ని చోట్లనే యూటర్న్స్ ఉంటాయి కొన్ని చోట్ల ఏదో ఉంటుంది అనమాట అంటే టోటల్గా యాక్సెస్ కంట్రోల్ కాదు కానీ నేషనల్ హైవే అథారిటీ లాగా కట్టారు కానీ కొంచెం మంచిగా ప్లాన్ చేసి కట్టారు ఇప్పుడు న్యూ టెక్నాలజీతో ప్రకారం అయితే కట్టారు అనమాట అందుకే చాలా వరకు చాలా వరకు ఖమ్మం వరకు అయితే ఖాళీగానే ఉంది అండ్ మనం ఏమనుకుంటామంటే ఇంత పెద్ద రోడ్ అవసరమా అని అనుకుంటాం కానీ ఫ్యూచర్లో అదే చాలా టై ఈ ఇలాంటి రోడ్ కూడా కంజెస్టెడ్ అయిపోతుంది ఫుల్ అయిపోతుంది అనమాట అండ్ ప్రజెంట్ అయితే నేను ఎయిటీ టు నైన్టీ క్రూజ్ చేస్తున్నా అండ్ ఒక భయం ఏంటంటే మళ్ళీ ఇక్కడ స్పీడ్గా లేడు అని ఒక భయము ఈ మధ్య తెలంగాణలో అయితే చాలా ఘోరంగా అంటే కెమెరా కనిపించకుండా చెట్ల మధ్యలో అయితే దాపెట్టి పెడుతున్నారు దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ పొదంపదండి ఇంకా చాలా రూట్ అయితే ఉంది అంటే ఈ రోడ్ వల్ల భద్రాచలం వరకు అయితే ఈజీగా అయితే రీచ్ అవ్వచ్చు ఖమ్మం వరకు అయితే ఇంకా ఈజీగా రీచ్ అవ్వచ్చు ఇంకా రోడ్ కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది అండ్ వెల్కమ్ టు టోల్ గేట్ నెంబర్ త్రీ హైదరాబాద్ నుంచి అయితే చౌటుప్పుల దగ్గర టోల్ గేట్ ఉంటుంది సూర్యపేట ఒక టోల్ గేట్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ టోల్ గేట్ అనమాట ఖమ్మం వర్క్ అయితే ఈ మూడు టోల్ గేట్లు ఉంటాయి ఇంకా రింగ్ రోడ్ యూజ్ చేసుకుంటే ఒక టోల్ గేట్ అయితే ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట అండ్ మెయిన్ హైవేస్ అయితే మూడు టోల్ గేట్స్ ఈ టోల్ గేట్స్ మొత్తం న్యూ టెక్నాలజీతోనే ఉంది చూడండి మొత్తం ఇంకా డైరెక్ట్ మధ్యలో డబ్బాలు లేవు ఏం లేవు డైరెక్ట్ ఆటోమేటిక్ స్కానింగే ఉంది అంటే పాత టోల్ గేట్స్ ఎలా ఉండేవి అంటే మనుషులు కూర్చునే కూర్చునేలాగా ఉండేవి అండ్ మధ్యలో బాక్స్ కూడా ఉండేది ఈ బాక్స్ అయితే ఈ టోల్గేట్లో లేవు టోటల్గా ఖమ్మం దగ్గర వరకు అయితే రోడ్ ఇలాగే ఉందనమాట చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇలాంటి రోడ్లు ఉంటే టోల్గేట్ పే చేయడం కూడా తప్పనిపించేదనమాట ప్రజెంట్ పోదాం పదండి ప్రజెంట్ అయితే ఖమ్మం అయితే దాటేసినాము ఖమ్మం దాటేసి మళ్ళీ సత్తుపల్లి రోడ్లో వచ్చి సత్తుపల్లి రోడ్డు నుంచి ఒక షార్ట్ కట్ రోడ్ అయితే ఉంటుంది స్టేట్ హైవే లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మనము కొ కొత్తగూడెం రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది అనమాట మీకు ఐడియా ఉండొచ్చు మ్యాక్సిమం చాలా మందికి సో ఆ రోడ్కి అయితే వచ్చేసినాము మధ్యలో అయితే నేను ఏం రికార్డింగ్ అయితే చేయలేదు ఎందుకంటే ఇంకా రోడ్ మొత్తము నార్మల్ రోడే మీకు తెలిసిన రోడే ఈ రోడ్ దగ్గర ఎందుకు రికార్డ్ చేసినా అంటే చూశారు కదా గుంతలు ఏరేంజ్లోనే ఈ రోడ్ వేస్తే బాగుంటుంది ముందు బాగానే ఉండే ఈ మధ్యలో అయితే చాలా భయంకరంగా తయారైంది కొత్తగూడెంలో అయితే లంచ్ చేసినాం అనమాట లంచ్ చేసి అంటే లంచ్ త్రీ త్రీ థర్టీకి అయితే అయ్యింది అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఈ ప్రజెంట్ అయితే మేము కొత్తగూడెం అవుట్స్కట్లో అయితే ఉన్నాం టూ వర్డ్స్ భద్రాచల్లాము రోడ్ అయితే ఇక్కడ కూడా సూపర్ బాగుంది మధ్యలో ఒక స్ట్రెచ్ తప్ప టోటల్గా అయితే రోడ్స్ అయితే బాగున్నాయి అండ్ ప్రజెంట్ నేను ఎక్కువ శాతం అయితే రికార్డ్ చేయట్లేదు ఎందుకంటే ఇంకా ఇక్కడ రికార్డింగ్ చే అంటే ఇవన్నీ ప్లేన్ రోడ్స్ ఆల్రెడీ మీకు తెలిసిన రోడ్స్ అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు మారేడు మళ్ళీ అట్ సైడ్ కొంచెం వ్యూస్ ఉన్న చోట అయితే రికార్డింగ్ అయితే మంచికి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో ఈ రోడ్లో ఎంత చెప్పినా రొటీన్గానే ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు ఈ రోడ్లో మీరు వేరే వీడియోస్ కూడా చూసి ఉంటారు అది నా వీడియోస్లో కూడా చూసి ఉంటారు అదే సేమ్ చెప్తే బాగుండదు ఈ ఆవు చూడండి క్యాట్ వాక్ అయితే చేస్తుంది రోడ్ పైన సో ఫార్ సో గుడ్ అనమాట అండ్ భద్రాచలం అయితే వెళ్తున్నాము భద్రాచలము కూడా అయితే నార్మల్గా ఫోర్ ఓ క్లాక్ ఏదో ఓపెన్ అవుతుంది మధ్యాహ్నం క్లోజ్ అయ్యి అండ్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ మాకు ప్రాబ్లం ఏమైందంటే కొత్తగూడెంలో అయితే బిర్యానీ తినేసినాము నాన్ వెజ్ ఇక నాన్ వెజ్ తిన్నప్పుడు మనం మామూలుగా అయితే గుడికి అయితే వెళ్ళాము సో ఆ ట్రిప్ అదైతే క్యాన్సిల్ అయిపోయింది కానీ గుడి ముందర నుంచి దేవుడి ముఖం అయితే అనమాట ప్రజెంట్ డైవర్షన్ వచ్చేసి స్ట్రేట్గా వెళ్తే మనుగూరు అయితే వెళ్తాము నార్మల్గా మనుగూరు ఒక ఎక్స్ప్రెస్ ట్రైను ప్యాసింజర్ ట్రైను ఉంటుంది ఆ ట్రైన్ సికింద్రాబాద్లో ఎక్కితే మనం డైరెక్ట్గా భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెంలో అయితే దిగి మళ్ళీ బస్ ఎక్కి ఇలా భద్రాచలం అయితే రావచ్చు అండ్ ప్రజెంట్ అయితే రైట్ టర్న్ తీసుకున్నా కదా ఇది భద్రాచలం నుంచి క్రాస్ అయ్యి అలాగే జగ్దల్పూర్ ఆ రూట్లో అయితే వెళ్తుంది భద్రాచలం దాటగానే ఆంధ్రాలో ఎంటర్ అవుతుంది ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత కొంత దూరం వెళ్తే ఛత్తీస్గఢ్ అంటే ఆల్మోస్ట్ భద్రాచలము మారేడుమల్లి మల్లి ఏరియాసు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో అంటే ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఆ ఏరియాస్లో ఉంటుంది మారేడుమల్లి నుంచి ఇంకా ముందుకెళ్తే ఒరిస్సా అయితే వస్తుంది అనమాట అంటే అది మొత్తం గుడ్సే కిందికి వస్తుంది గుడ్సే వచ్చేసి ఆల్మోస్ట్ విశాఖపట్నం డిస్టిక్ ఇప్పుడు ప్రజెంట్ డిస్టిక్ వచ్చేసి మొత్తం అడవి ఉన్న ఏరియా మొత్తము అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అయితే చేసేసారు అండ్ ఈ మొత్తం అంటే ట్రైబల్ ఏరియా మొత్తం ఒకటే దాన్ని చేసేసారు అండ్ ఆంధ్రలో వచ్చేసి స్టేట్ రోడ్స్ అయితే చాలా భయంకరంగా ఉన్నాయి నేషనల్ హైవేస్ అయితే బాగున్నాయి ప్రజెంట్ అయితే ఐటీసీ మీకు ఐడియా ఉండొచ్చు క్లాస్మేట్స్ వచ్చేసి ఐటీసీ కంపెనీ ఎందుకు వస్తుంది మీకు యూజ్ చేసే క్లాస్మేట్ బుక్ అయితే చాలా బాగుంటుంది పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అది వచ్చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అన్నమాట ఓ రేంజ్లో అయితే ట్రాక్టర్లు ఒక చిన్న చిన్న వుడ్ అవన్నీ వేసుకొని ట్రక్లో అయితే ఇక్కడ పార్సల్ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ అయితే మనము ముందర గోపురం కనిపిస్తుంది కదా ఐటీసీ దాటంగానే కొంచెం దూరంలోనే గోపురం వచ్చేస్తుంది ఈ గోపురం తర్వాత ఇంకా మనకు గోదావరి రివర్ అయితే స్టార్ట్ అవుతుంది గోదావరి రివర్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ఎక్స్పాన్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది దీని తర్వాత మనము ముందుకు వెళ్తే తూర్పుగోదావరి డిస్టిక్ పాపికొండల మీద నుంచి రాజమండ్రికి అయితే గోదావరి నది అయితే వెళ్తుంది అనమాట మామూలుగా గోదావరి నది వరదల టైంలో ఫ్లడ్స్ వచ్చే టైం చూస్తే ఇక్కడ చాలా ఘోరంగా అయితే చాలా హైట్ వరకు వాటర్ వస్తాయి కొన్నిసార్లు అయితే బ్రిడ్జ్ పైన నుంచి కూడా వెళ్తాయి లాస్ట్ టైం ఈసారి ఈ ఇయర్లో అయితే టూ థౌజండ్ ట్వెల్వ్ ఇయర్లో అయితే పై నుంచి అయితే నుంచే వెళ్ళాయి అనమాట అండ్ అటు సైడ్ ఇట్ సైడ్ కూడా చాలా వరకు అయితే మునిగిపోయినాయి అండ్ ప్రజెంట్ ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ఎక్స్ప్రెస్ బస్ అయితే ఇక్కడ బోల్తో పడింది అప్పుడు చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది చాలామంది అయితే చనిపోయారు అండ్ ఈ రోడ్ ఫోర్ లైన్ చేస్తారు చేస్తారని చెప్పేసి చేస్తూనే ఉన్నారు కానీ ఈ వర్క్ అయితే ముందుకైతే వెళ్ళట్లేదు అండ్ ఇక్కడ నుంచి అయితే రివర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మీరు చూస్తున్నారు మొత్తం ఎండిపోయితే ఎండిపోయి అయితే ఉంది అండ్ వరదలు వచ్చినప్పుడు అంత భయంకరంగా కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఫుల్ వాటర్ కూడా ఒక రేంజ్లో వస్తుంది వాటర్ లేకుండా అయితే చాలా రోజు వరకు ఉంటుంది అనమాట ఇక్కడ దగ్గరలో డ్యామ్స్ కూడా ఏం లేవు నాకు తెలిసి ఇక్కడ నుంచి నెక్స్ట్ డ్యామ్ వచ్చేసి పోలవరం డ్యామే అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది వెనుకున్న డ్యామ్ వచ్చేసి కాళేశ్వరము కానీ ఫ్లడ్ టైంలోనే ఇక్కడ ఫుల్గా వాటర్ అయితే కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ రోడ్ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈ బ్రిడ్జ్ పైన స్పీడ్ లిమిట్ వచ్చి థర్టీ ఉంది నేను ఫార్టీ మెయింటైన్ చేస్తున్నాను అండ్ ఈ ఆటో వెనకైతే వెళ్తున్నా కానీ చాలా చాలా అంటే చాలా కంజెస్టెడ్గా ఉంది బ్రిడ్జ్ ఒకవేళ ఏదైనా ట్రక్ ఆగిపోయితే చాలా పెద్ద జామ్ అయితే వస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు ఒక రోడ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నేను లాస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా అదైతే కడుతూనే ఉన్నారు ప్రజెంట్ అయితే పిల్లర్స్ అయితే కంప్లీట్ అయినాయి దానిపైన తార్ మ్యాక్ బ్రిడ్జ్ అయితే ఎంతవరకు వరకు అవుతుంది అనేది తెలియదు ప్రెసెంట్ ఉన్నదానితోన సర్దుకోవాలి అన్నట్లు ఈ రోడ్ మీద అయితే వెళ్తున్నాం కా ఎందుకంటే భద్రాచలం చాలా ఇంపార్టెంట్ సిటీ కదా కొంచెం డబల్ లైన్ ఫోర్ లైన్ రోడ్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటా అండ్ ప్రజెంట్ అయితే మనం భద్రాచలం దగ్గర దేవుడిని మొక్కుకొని రైట్ సైడ్ అయితే తిరిగామనమాట డెడ్ ఎండ్ దగ్గర లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ వస్తుంది రైట్ సైడ్కి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ వస్తుంది ప్రజెంట్ కొంచెం దూరం ఒక వన్ కిలోమీటర్ దూరం వెళ్తే డైరెక్ట్ మనం ఎంటర్ ఎంటర్ అయ్యబోయేది ఆంధ్రప్రదేశ్ బార్డర్ తూర్పుగోదావరి జిల్లా అండ్ ప్రజెంట్ నా నాకైతే అంత ఐడియా లేదు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాము ఇది వచ్చేసి నేషనల్ హైవే సమ్ నేషనల్ హైవే నాకు కూడా ఐడియా లేదు కానీ ఇదైతే జగదల్పూర్ జాసుగూడ ఆ రూట్లో వెళ్ళి మనం కోల్కత్తా కూడా వెళ్ళొచ్చు అది ఇంటర్నల్గా వెళ్తుంది ఛత్తీస్గఢ్లో నుంచి ఇది జైపూర్ అలాంటి ఏరియాస్లో నుంచి అయితే ఒడిసా కూడా వెళ్ళొచ్చు ఈ రోడ్లో ఆ రోడ్ అయితే కాలు బాగుంది ప్రజెంట్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్న స్పీడ్ హండ్రెడ్ అట్లా మెయింటైన్ చేస్తున్నా ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాం మనము బార్డర్ దగ్గర ఏం చెక్కింగ్ అయితే చేయలేదు మనం బాటిల్స్ కూడా తీసుకెళ్ళలేదు వాళ్ళు చెక్కింగ్ కూడా చేయలేదు రెండో ఒకటేసారి అయిపోయినాయి ప్రజెంట్ ఈ రోడ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాము అండ్ సో ఫార్ సో గుడ్ లెట్స్ గో అండ్ ఇక్కడ నుంచి అయితే మేము స్ట్రెయిట్గా వెళ్ళాలి పాపికొండలకి వెళ్ళాలంటే దీని వెనుకలో ఒక జంక్షన్ అనమాట ఆ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళి పాపికొండలు ఇంటర్నల్గా వెళ్ళొచ్చు రోడ్ చాలా చిన్నగా ఉంటుంది అప్పట్లోనే భయంకరంగా ఉండేది ఇప్పట్లో ఎలా అయింది అనేది అయితే నాకు తెలియదు అండ్ మేమైతే ఛత్తీస్గఢ్ సైడ్కి అయితే వెళ్తున్నాము అంటే ఆల్మోస్ట్ సైమంటేనియస్ ప్యారలల్గా అయితే ట్రావెల్ చేస్తున్నాము కొంచెం ముందుకు వెళ్తే మెసేజ్లు కూడా వస్తున్నాయి వెల్కమ్ టు ఛత్తీస్గఢ్ వెల్కమ్ టు ఛత్తీస్గఢ్ జియో అని జియో ఫోన్ అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట అదే టైంలో మనం ఇటు టర్నింగ్ దిక్కున్నప్పుడు అయితే మళ్ళీ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ వెల్కమ్ టు తెలంగాణ అట్లా వస్తున్నాయి అన్ని నెట్వర్క్లు అయితే ఇక్కడైతే మ్యాచ్ అవుతున్నాయి అండ్ రోడ్ కూడా చాలా సీనిక్గా ఉంది నడిపేటోళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు ఇంతకు ముందు ట్రాక్టర్ వెళ్ళింది చూశారు కదా ఆ ట్రాక్టర్ వచ్చేసి ఐటీసీకి వెళ్తుంది మనం దాని నుంచే మనకు ఐటీసీ బుక్స్ అయితే అవన్నీ రెడీగా అవుతాయి అనమాట వీళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ ఏరియా వాళ్ళు కూడా దాని దాన్ని ప్రొడక్షన్ మీద చాలా అయితే చాలా ఫోకస్ పెట్టారు నాకు తెలిసి దానివల్ల వాళ్ళకు కూడా లాభం ఉంటుంది ఒక మంచి బిజినెస్ ఇంకో ట్రాక్టర్ వెళ్ళింది చూశారు కదా మీరు ప్రజెంట్ అయితే ఫారెస్ట్లో అయితే ఎంటర్ అయిపోయాం రోడ్ చూసారా సూపర్ ఉంది కదా స్ట్రేట్గా అయితే అంటే టోటల్గా అటు ఇటు చెట్లు మధ్యలో స్ట్రేట్ రోడ్ సూపర్ సీనరీ అయితే అయితే ఉంది అండ్ మేము ఆపుదాం అనుకుంటున్నాం కానీ టైం వేస్ట్ అయితే అవుతుందని చెప్పేసి ఆపట్లేదు అండ్ మళ్ళీ వెహికల్స్ కూడా చాలా ర్యాష్గా ఉంటున్నాయి ఫోటో పిక్ తీయాలంటే ఆ మధ్యలో లైన్ మీద కూర్చొని అయితే దిగాలి కానీ అది చాలా డేంజరస్ అని చెప్పేసి నేను కూడా ఆపలేదు అండ్ ప్రజెంట్ అయితే రోడ్ అయితే సూపర్ ఉంది కానీ నెట్వర్క్ అయితే లేదు సడన్గా పాటలు రావడం కూడా ఆగిపోయాయి యాక్చువల్గా సేవ్ చేసుకొని ఉండి బాగుండేది అండ్ నేను నెక్స్ట్ డే నుంచి అయితే ఇంకా చాలా ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎందుకంటే అప్కమింగ్లో ఇంకా జియో బిఎస్ఎన్ఎల్ తప్ప ఎక్కడ ఏవి పనిచేయలేదు ఆ మారేడ్మల్లి సిటీలో అది ఎయిర్టెల్లో వన్ పాయింట్ త్రీ పాయింట్ అంటే ఫోన్ మాట్లాడేలాగైతే పనిచేసిన కానీ ఇంకా దాని తర్వాత ఏం చేయలేదు ఈ రోడ్ల టర్నింగ్లు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా తిప్పడం కూడా కొంచెం కష్టమవుతుంది కానీ ఈ రోడ్ స్మూత్గా ఉంటుంది స్ట్రేట్గా వెళ్ళిపోతాము ఫాస్ట్లో తిప్పడానికి ట్రై చేస్తాం కానీ కొంచెం జాగ్రత్తగా అయితే తిప్పాలి ఎందుకంటే కొంచెం తేడా అయిపోయినా వెహికల్ బోల్తా పడుతుంది ప్రజెంట్ అయితే హైవే అయితే దిగేసినాం అనమాట మీరు కింద చూడొచ్చు గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టేసుకున్న ఇక్కడ నుంచి ఇంకా స్టేట్ హైవే ఈ రోడ్ అయితే ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో అయితే చుక్కలు చూపించింది అండ్ ప్రజెంట్ అయితే పోదాం పదండి కానీ ముందుంది ముసళ్ళ పండుగ చూడండి పదండి అండ్ ప్రజెంట్ వచ్చేసి మనము శబరి రివర్ అయితే దారుతున్నాం అనమాట మీకు ఐడియా ఉండొచ్చు శబరీ రామాయణం మీరు చదివింటే దీని గురించి అయితే క్లారిటీ వస్తుంది అండ్ కరెక్ట్ సన్సెట్ టైంలో అయితే శబరి రివర్ అయితే క్రాస్ అవుతున్నాం ఇంత సూపర్ ఉంది కదండి మీకు అండ్ ఈ వ్యూజాలు ఇట్లాంటి ట్రావెలింగ్గా చేయాలి చేయాలి అనిపిస్తుంది అండ్ నా ఛానల్ కూడా ముందులాగా గ్రోత్ అనేది కొంచెం తగ్గిపోయింది అండ్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నా గ్రోత్ అనేది మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే నేను బ్యాక్ టు బ్యాక్ అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మీరు కూడా సపోర్ట్ ఇవ్వాలి అండ్ లెట్స్ గో టువర్డ్స్ మారేడు మళ్ళీ ప్రజెంట్ అయితే మీకు రోడ్ ఏం కనిపించకపోవచ్చు కానీ నేను చెప్పేదైతే వినండి మీరు ముందర రోడ్ చూస్తున్నారా ఏ రేంజ్లో గుంతలు ఉన్నాయా వెనుక ముందు వెనుక లెఫ్ట్ రైట్ అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ అయితే పైకి హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఎక్కిస్తున్నారన్నమాట చూడండి పెద్ద పెద్ద గుంతలు అండ్ ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా భయంకరంగా అయిపోయింది నేను ఒక ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ అనుకుంటా టూ థౌజండ్ నైన్టీన్లో ఆర్ఎస్ టూ హండ్రెడ్ వేసుకొని వచ్చిన అప్పుడైతే చాలా బాగుండేది రోడ్ ఇప్పుడైతే చాలా భయంకరంగా అయితే తయారైంది ఇంకా పక్క పక్కల మట్లు అవి చేసి పెట్టారు కానీ అది ఎప్పుడు వేస్తారు అనేది క్లారిటీ లేదు ఇక్కడైతే నా వెహికల్ చాలా అంటే చాలా స్ట్రగుల్ చేసింది గ్రాండ్ అటెన్ కార్ కదా అండ్ పోయేదారిలో ఒక ఐ ట్వంటీ వెహికల్ కూడా చూసిన ఐ ట్వంటీ వెహికల్ అయితే క్లచ్ ప్లేట్లే కాల్ చేసుకున్నాడు రేంజ్లో ఒక పిన్ బెండ్ ఉంటుంది అక్కడ అయితే లారీలు రెండు మూడు నాలుగు ఇట్లా పడి ఉన్నాయి నైట్ టైం నేను రికార్డ్ చేయలేకపోయినా కానీ చాలా ఘోరంగా అయితే పడుంది అండ్ ప్రజెంట్ అయితే రోడ్ చూస్తున్నారు కదా కండిషన్ ఏ రేంజ్లో ఉందో ఈ రోడ్ పైన అయితే ట్రావెల్ చేస్తూ చేస్తూ తర్వాత నా వెహికల్ అయితే హ్యాండ్ ఇచ్చింది దాని గురించి మాట్లాడతాను కరెక్ట్ హోటల్ ముందరికి మేము బుక్ చేసుకున్న హోటల్ ముందర వచ్చేసి బండి అయితే ఆగిపోయింది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ అద్దం అయితే దిగలేదన్నమాట సో బండ్లోనే ఈరోజు పడుకుందామని ఫిక్స్ అయినా మెకానిక్ దారిలో మేము వచ్చేటప్పుడు ఒక ఈ బండి ఆగిపోయిండే ఆ బండి కోసం మెకానిక్ అక్కడికి వెళ్ళిండట లేకుంటే ఇక్కడ ఉంటే కన్నా చేస్తుండే అయితే బండి ప్రాబ్లం ఏమైంది చూడండి అన్నీ ఆన్ ఉన్నాయి ఇట్లా పెడితే ఆన్ అవుతుంది స్టార్ట్ అవుతలేదు ఇట్లా ఫ్లక్చ్యుయేట్ అవుతుంది డిమ్ అయి ఫ్లక్చ్యువేట్ అవుతుంది ఇది ప్రాబ్లం ఇప్పటికైతే ప్రాబ్లంలో ఉన్న అది ఎట్లా సాల్వ్ అవుతుంది ఏంటి అనేది రేపు చూడాలి ఇంతటితో ఈ బ్లాగ్ రేపు చూడాలి అండ్ మనోడికైతే అయితే నైట్ అవుతుందన్న దాన్ని రిపేర్ చేసుకుని వచ్చే వరకు నైట్ అవుతుంది అన్నది చెప్పిండు చేస్తాడా లేకుంటే నైట్ చేస్తాడా అనేది తెలియదు చూద్దాం ఎట్లా అవుతుందో నేను సంతోషం ఏంటంటే హోటల్ ముందర వచ్చి ఆగింది బండి హోటల్ ముందర వచ్చి ఆగి మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు అది హైలైట్ అండ్ ఇప్పటికైతే మెకానిక్ వచ్చినప్పుడు అయితే కలుద్దాం